హాయ్ ఫ్రెండ్స్ నా పేరు బొడ్డు మహేందర్ ఈరోజు మనం తెలుగు మెథడాలజీలో భాగంగా భాష ఆవశ్యకత ప్రయోజనాల గురించి చూద్దాం సృష్టిలోని ప్రాణులన్నింటిలో మానవుని అత్యంత ప్రజ్ఞావంతుడిగా నిలబెట్టగలిగిన అంశాల్లో భాష ప్రధానమైంది భాష లేకుంటే మనిషి జంతువుగానే మిగిలిపోయేవాడు మన చుట్టూ ఉన్న వ్యక్తులతో భావ ప్రసరణకు అతి ముఖ్యమైన సాధనం భాష భాష లేనిదే భావ వినిమయం సాధ్యం కాదు సామాన్య వ్యవహారాల నుండి ఆధ్యాత్మిక చింతన వరకు భాష అత్యంత ఆవశ్యకం భావనామయమైన జీవితానికి భాష విశిష్ట సాధనం భాష మూలంగానే మానవుడు తన ఆనందాన్ని అనుభూతులను ఆలోచనలను ఉద్వేగాలను సృజనాత్మకతను వ్యక్తీకరించగలుగుతున్నాడు భాష వల్ల మానవ జాతి ఔన్నత్యం సంస్కృతి నాగరికతలు తెలుస్తాయి భాష మూలంగానే మానవుని జ్ఞాన విజ్ఞానాలు అభివృద్ధి చెంది నాగరిక ప్రపంచంలో ముందడుగు వేస్తున్నాడు భాష వ్యక్తికి సమాజానికి ఒక గుర్తింపునిస్తుంది భాష లేకపోతే మానవుని వైజ్ఞానిక సాంస్కృతిక వారసత్వం తరతరాలకు వ్యాప్తి చెందేది కాదు దీన్ని బట్టి మానవుని మనగడకు సమాజ వికాసానికి భాష ఎంత ఆవశ్యకమో అర్థమవుతుంది భాష ప్రధాన ప్రయోజనం భావ వినిమయం పరస్పర భావ వ్యక్తీకరణకు గ్రహణానికి ఉపకరించే సాధనమే భాష వ్యక్తి దైనందిన జీవితంలోనే కాకుండా సమాజ ప్రగతిలో కూడా భాష ప్రముఖ పాత్ర వహిస్తుంది భాషా ప్రయోజనాలు రెండు రకాలు అవి సామాజికమైనవి వ్యక్తిగతమైనవి భాష యొక్క సామాజిక ప్రయోజనాలు చూద్దాం సమాజంలోని వ్యక్తుల మధ్య పరస్పర భావ వినిమయం కోసం భాషను సృష్టించవలసిన అవసరం ఏర్పడింది ఆ విధంగా భాష ఒక సామాజిక సృష్టి సమాజాన్ని ఆశ్రయించుకుని ఉన్న ఒక వ్యవస్థ ఎడ్వర్డ్ సఫైర్ చెప్పినట్లుగా భాష ఒక సమాజపు ఆలోచనలను జ్ఞానాన్ని విలువలను తెలియజేసే వాహకం సమాజంలోని వ్యక్తుల కార్యకలాపాలకు పరస్పర సహకారాలకు కారణభూతమైంది భాష ప్రొఫెసర్ విట్నీ అభివృద్ధి చెందుతున్న సమాజ అవసరాల కోసం ఏర్పడిన అలిఖిత చట్టాల వ్యవస్థగా భాషను నిర్వచించాడు భాష లేని సమాజాన్ని ఊహించలేం సమాజం లేకుంటే భాష అవసరమే ఉండదు కనుక భాష ప్రయోజనాల్లో సామాజిక ప్రయోజనాలు అత్యంత ప్రధానమైనవి భాష సామాజిక ప్రయోజనాలను కింది విధంగా పేర్కొనవచ్చు సమాజ సభ్యుల మధ్య పరస్పర భావ వినిమయం అంటే భావ వ్యక్తీకరణ విద్యా విద్యావ్యాప్తి సాహిత్య సృష్టి అభివృద్ధి మూడవది శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రగతి నాలుగవది ప్రసార మాధ్యమం ఐదు నాగరికత సం సంస్కృతుల అభివృద్ధి ఆరు సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ ఏడు జాతీయ సమైక్యత సాధన ఎనిమిది సమాజంలో ధార్మిక ఆధ్యాత్మిక దృక్పథాన్ని పెంపొందించడం తొమ్మిది సమాజ ఆధునికీకరణ పది అంతరాష్ట్రీయ సుహృద్భావనను మైత్రిని విశ్వశాంతిని పెంపొందించడం ఇక భాష వ్యక్తిగత ప్రయోజనాలు చూద్దాం మనిషిని ఇతర జంతుజాలం నుండి చేసే వివిధ కారకాల్లో భాష ముఖ్యమైంది భాష లేకుంటే మనిషి మనుగడలేదు జాన్ స్టూవర్ట్ చెప్పినట్లు భాష వ్యక్తి మేధస్సు నుండి ప్రసరించే కాంతి భాష వ్యక్తి ఆలోచనలకు ఉద్వేగాలకు ఒక రూపు కల్పించి తన భావాలను ఇతరులకు ప్రకటించడానికి ఇతరుల ఆలోచనలను గ్రహించడానికి తోడ్పడుతుంది వ్యక్తి మూర్తిమత్వ వికాసంలో భాష ప్రధాన పాత్ర వహిస్తుంది వ్యక్తి జ్ఞాన సముపార్జనకు విద్యాభివృద్ధికి మౌలికంగా భాష తోడ్పడుతుంది వ్యక్తి జీవనోపాధికి దైనందిన కార్యకలాపాలు సమర్థంగా నిర్వహించుకోవడానికి భాష అత్యంత ఆవశ్యకం భాష వ్యక్తిలో సాహిత్యాభివృద్ధిని పెంపొందిస్తుంది భాష సృజనాత్మకతను పెంపొందిస్తుంది భాష జ్ఞానం ప్రావీణ్యతల సంపాదనకు రసానుభూతిని పొందడానికి ఆనందానుభూతిని అనుభవించడానికి తోడ్పడుతుంది భాష సహాయంతోనే వ్యక్తి సామాజిక సంబంధాలను స్థాపించుకుంటాడు భాష ద్వారానే ఆధ్యాత్మిక చింతన సాధ్యమవుతుంది ఈనాడు అభివృద్ధి చెందుతున్న కంప్యూటర్ సమాచార ప్రసార సాంకేతిక విజ్ఞానాల లో ముఖ్యమైన పరిజ్ఞానం ప్రావీణ్యత సంపాదించాలంటే భాష ఎంతో అవసరం సాంకేతిక ఉద్దీపన ప్రయోజనాలు రిచర్డ్ ఓగ్నెన్ అనే విద్యావేత్తలు భాష ప్రయోజనాలను సాంకేతిక ఉద్దీపన ప్రయోజనాలుగా కూడా విభజించారు అవేంటో చూద్దాం ముందుగా సాంకేతిక ప్రయోజనాలు భాష అర్థవంతమైన సంకేతాల సముదాయంని ముందుగానే చెప్పుకున్నాం అంటే వ్యక్తుల మధ్య భావ వినిమయం భాష సంకేతాల ద్వారా జరుగుతుందని ఈ సంకేతాల ఆధారంగా జరిగే భావ వ్యక్తీకరణ గ్రహణాల ద్వారా వ్యక్తులకు సమకూరే ప్రయోజనాలను సాంకేతిక ప్రయోజనాలుగా నిర్వచించవచ్చు దైనందిన వ్యవహారాల నిర్వహణ జీవనోపాధి మూర్తిమత్వ వికాసం జ్ఞాన సంపర్జన మొదలైనవి సాంకేతిక ప్రయోజనాలుగా గుర్తించవచ్చు సాంకేతిక ప్రయోజనాలు వ్యక్తి బుద్ధి మేధస్సు ద్వారా సమకూరుతాయి వ్యక్తి జ్ఞానాన్ని పెంపొందిస్తాయి వ్యక్తులు జ్ఞానాత్మక రంగాన్ని అభివృద్ధి చేయడంలో దోహదపడతాయి విజ్ఞాన సాంకేతిక శాస్త్రాల అధ్యయనంలో ఉపయోగపడతాయి ఇక ఉద్దిపిన ప్రయోజనాలు చూద్దాం భాష ద్వారా సమకూరే వ్యక్తిగత ప్రయోజనాల్లోని రసానుభూతి ఆలోచన శక్తి సృజనాత్మకత సాహిత్య అభిరుచి ఇతర భాషల పట్ల ఆసక్తి మొదలైనవి ఇవి హృదయ స్పందన ద్వారా వ్యక్తికి సమకూరుతాయి ఉద్దీపన ప్రయోజనాలు వ్యక్తుల వైఖరులను తీర్చిదిద్దుతాయి భావవేశ రంగాన్ని అభివృద్ధి చేయడంలో ఇవి తోడ్పడతాయి ఉద్దీపన ప్రయోజనాల ద్వారా విద్యార్థుల్లో భావాలను రేకెత్తింపజేసి సాహిత్యం కళల పట్ల వారి అభిరుచిని ఆసక్తిని పెంపొందించవచ్చు